రోజు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రభుత్వం తరఫు విధానాన్ని జరిగిన కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను సుమారు 132,000 కోట్ల రూపాయల పైచిలక డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మరి ద్వారా సంక్షేమ కార్యక్రమ విధానాన్ని మా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న అంశాలన్నిటిని కూడా శాసనసభ సాక్షిగా ఇవాళ ఆయన ప్రసంగించడం జరిగింది. ఇవాళ అయితే దురదృష్టము అందులో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక విధానం కానీ ఒక ఆలోచన కానీ ఒక పద్ధతి కానీ లేకుండా రాజకీయ ఉద్దేశంతో రాజకీయ దుర్బుద్దితో రాజకీయ లబ్ధి కోసం శనిగ వాళ్ళు చేసిన ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రధాని కొంచెం చూశారు. ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రతిపక్షం ఏమైనా అంశాలు ఏమైనా ప్రజలకు సంబంధించిన అంశాలుంటే లేదు ప్రభుత్వం పనితీరులో వచ్చి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలుంటే అవి వెలుగెత్తి చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. రాజ్యాంగంలో గవర్నర్ ని వారిని డైల్యూట్ చేస్తూ దూషిస్తూ వారు ఇచ్చిన స్లోగన్స్ కానీ శాసనసభలో ఇచ్చిన స్లోగన్స్ కానీ చెప్పిన మాటలు కానీ అవి పూర్తి తీవ్రంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా శాసనసభలో వాళ్ళు చేసిన తీరుని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. అలాంటి పునరావృతం కాకుండా ఉండాలని కోరుతున్నాం. ఇంకేమన్నా ఎవరు ఆధార్ కార్డు అన్నారు? టీడీపీ వాళ్ళు ఆధార్ కార్డు తెలియపో వాళ్ళు ఎందుకు వచ్చారనేది నా అభిప్రాయం అడుగుతున్నారా మీరు? నా అభిప్రాయం కావాలా మీకు? తెలుగుదేశం పార్టీకి ఒక విధానం ఒక కార్యక్రమం లేదు. వారికి క్షణికావేశాలు ఎక్కువ, ఆవేశంతో క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ అమలు జరిపినప్పుడు వచ్చినప్పుడు వచ్చి ఆలోచనలు పడిపోతారు. ఆ రకంగానే వాళ్ళు మేము సభకు రామని చెప్పిన ఒక క్షణికావేశంలో ఒక ఉద్రేకంలో ఏదో ఉద్రేద్దామో సాధిద్దామో ప్రజల నుంచి ఏదో సానుభూతి వస్తుందని ఒక రాజకీయ ఆలోచనతో చేశారు. మళ్ళీ వాళ్ళ అభిప్రాయాన్ని వచ్చి మళ్ళీ మార్చుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి ఒక నిర్దిష్టమైన విధానం కానీ నిర్దిష్టమైన ఆలోచన కానీ లేదు. అప్పటికప్పుడు ఏమైనా అది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమా సంక్షేమ కార్యక్రమా ప్రజలకు కావాలా ప్రజలకు ఏది కావాలా అని కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు తాలూకా స్వార్థం కోసం లేదు ఆ పార్టీలో ఉన్న పెద్దల తాలూకా స్వశక్తిగా వాళ్ళు పెంపొందడానికి దోచుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలని నిర్ణయాలు తీసుకుంటారు తప్ప సమిష్టి నిర్ణయాలు సమిష్టి అభిప్రాయాలు ఎప్పుడూ ఆ పార్టీలో లేదన్న దానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ జరిగిన విధానం కాబట్టి ఖనిగా తీసుకున్న ఏ నిర్ణయం కూడా ప్రజలు ఆమోదించరు. దానివల్ల ప్రభుత్వానికి దానివల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక ఆలోచనలు ఒక నిర్దిష్టమైన ఒక విశాలమైన ఆలోచనతో ఏ వ్యక్తులు కానీ పార్టీలు కానీ తీసుకుంటే అది ఆ ప్రభుత్వానికి ఆ రాష్ట్రానికి దానివల్ల మేలు దొరుకుతుంది. ఏంటండి సెషన్ ప్రారంభమైంది కదా, బీఎస్సీ కమిటీ మీటింగ్ జరుగుతుంది కదా, దాని తర్వాత అన్ని వర్షాలు తెలిస్తే కదా 31 లోపల కొద్దిగా వేచి చూడండి. ఎందుకు తొందర కట్టకూడదని కోర్టు ఇచ్చిందా? ఎక్కడ ఇచ్చింది? పెట్టకూడదు కట్టకూడదని కోర్టు ఎక్కడ ఇచ్చింది? ఏ రైట్స్ లేవని నేను మొదటి రోజునే చెప్పాను. చట్టాలు చేయడానికి శాసనసభ ఉంది, చట్టాలు చేయడానికి పార్లమెంట్ ఉంది. కానీ పార్లమెంట్ కానీ శాసనసభ కానీ ఏమైనా చట్టాలు చేస్తే అవి రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికి లోబడి ఆ చట్టాలు అవి ఉండాలని ఆ విషయాన్ని ముందుగా చెప్పాను. చట్టాలు చేయకూడదు శాసనసభ, చట్టాలు చేయకూడదు పార్లమెంటు, న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని. న్యాయస్థానం అంటే ఇంక మన వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎవరి పైన చేయాలి? చట్టాలు చేసిన చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ తాలూకా ఆలోచనకి కానీ విరుద్ధంగా ఉంటే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూ అవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఇంకేదైనా మీకు అవసరం నిర్దిష్టంగా ఇష్యూ చెప్తే చెప్తాను. ఎందుకంటే న్యాయస్థాన ప్రజల అంశాలని మనం తూచి ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం సామాన్య సాంప్రదాయం న్యాయస్థానం గౌరవించుకోవడం అనేది మన సాంప్రదాయం. సరే ఎక్కడో చిన్న చిన్న అటు ఇటు ఇవో లోటుపాటు వచ్చినప్పుడు కూడా బై అండ్ లార్జ్ మనం న్యాయస్థానం అపారమైన గౌరవం అపారమైన నమ్మకం మన ప్రజలకి ప్రభుత్వాలకి ఉన్నాయి. మరి నువ్వు ఆయన చేయొద్దానన్నా నువ్వు చేయొద్దానన్నా అది చట్టం చేసే అధికారం మాకు లేదని కాదు, చట్టాలు చేసే అధికారం మాకుంది. కానీ ఆ చట్టం చేసిన ఆ చట్టంలో ఉన్న అంశము రాజ్యాంగ పరిధిలో ఉండాలి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి అనేది అది.
నీకంటుంది ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డిబేట్ బిల్ అందుకే ఆ రోజు చెప్పాను మొదటి రోజు ఈ చర్చనీయాంశం ఇది డిబేట్ బిల్ సబ్జెక్ట్ అని మొదటి రోజు చెప్పాను ఒక విషయాన్ని మనం తీసుకుంటే 2014 వరకు 14 నాడు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ లో నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చింది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విభజించిన దాంట్లో ఆమె విభజన చట్టాన్ని విభజన చట్టంలో ఏం చెప్పారు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు ఈ విషయం అందరికి తెలిసిందే న్యాయస్థానం తెలుసు పార్లమెంట్ తెలుసు అలాగే అసెంబ్లీకి తెలుసు దాని మీద కమిటీని వేశారు ఒక స్టాట్యూటరీ కమిటీని ఎవరిని మన సలహా సూచనలు ఇవ్వడానికి శివరామకృష్ణ కమిటీని వేశారు శివరామకృష్ణ కమిటీ దాని మీద విస్తృత స్థాయిలో పర్యటించింది విస్తృతాల్లో చర్చించింది దాని మీద వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే మరి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క సూచన కానీ సలహాలు కానీ తీసుకోలే అందులో సూచనలో ఒక సూచన వికేంద్రీకరణ కూడా తీసుకోలే ఆ తర్వాత ఆదరాబాదగా నా 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 నాలాంటి ఒక మంత్రిని వచ్చి మరి చైర్మన్ గా పెట్టి నారాయణ గారిని పెట్టి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నామో ఈ ప్రాంతాన్ని వచ్చి రాజధాని అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రకటించడం జరిగింది ప్రకటించారు ఈ ప్రకటించింది ఏమైనా ఢిల్లీకి పంపారా ఈ ప్రకటించిన తీర్మానాన్ని ఏమైనా ఢిల్లీ నుంచి ఎప్పుడు తెచ్చారా పార్లమెంట్ పంపారా ఏం చేశారా చట్ట ప్రకారం జరిగిందా జరగలే సో కాబట్టి 24 వరకు మన రాజధాని హైదరాబాద్ అంటే హైదరాబాదే అందుకని నేను డిబేట్బుల్ సబ్జెక్ట్ దాన్ని ఆధారం చేసుకునే కోర్టులు మాట్లాడి ఉంటాయి బహుశా నాకు తెలిసి దాన్ని ఆధారం చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయి ఎందుకంటే మళ్ళీ మనం వచ్చి రాజధాని వచ్చి మనం గుర్తించిన తర్వాత దీన్ని వచ్చి పార్లమెంట్ పంపించి పార్లమెంట్ లో వాళ్ళతో హామీ చేసి ఆ చట్టసభను తీవల్సిన అవసరం ఉన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అది వేరు ఇది వేరు జిల్లాలు రాష్ట్రంలో విభజించాం రాజధాని అనేది రాష్ట్రానికి కావాల్సిన కేంద్రాల ముఖ్య పట్టణాలను గుర్తించడానికి ఇది రాజధాని అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడి నుంచి చేయాలి లెజిస్లేషన్ ఎక్కడి నుంచి చేయాలి న్యాయ పరిపాలన ఎక్కడి నుంచి చేయాలనేది అది ఆ పరిధిని ఆ ప్రాంతాలని ఆ పట్టణాలని గుర్తించడానికి అది జిల్లాలు అనేది వచ్చి పరిపాలన సౌలభ్యం కోసం ఆ మూడు జిల్లాలని మనం పార్లమెంట్ ఎన్నికలప్పుడు వచ్చి ప్రజలకు ఏదైతే మరి ఎన్నికల ముందు వెళ్ళినప్పుడు పార్లమెంట్ కి ఒక జిల్లా చేస్తామన్నామో ఆ కార్యక్రమాన్ని చేస్తాము అది చూసే మాకు ఓటేశారు ప్రజలు కాబట్టి అది నిర్వర్తించడానికి ప్రజల తాలూకా అనుకూలంగా వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి జిల్లాలను విభజించడం జరిగింది ఇంకేది అంటున్నాను బాసు ఈనాడు ఏంటి కావాలి ఏబిఎన్ సారీ ఏమైంది ఏంటి ఏది అడిగా అయిపోయిందా నీకు క్లారిటీ వచ్చిందా నీకు అంబిగ్యూటీ లేదు కదా నాకు లేదు అసలు ఐఎమ్ ఫ్రీ మైండ్ ఓపెన్ డిబేట్ ఇది వద్దు ఇది కావాలి ఇది అవును ఇది కాదు మీరు అడిగిన అభిప్రాయానికి నా దగ్గర ఉన్న సమాచారం నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ప్లస్ ప్రభుత్వం తాలూకా విధానం నేను క్లియర్గా చెప్తాను అందులో అంతేగాని ప్రజలకు కానీ లేకపోతే ఇంకోరికి కానీ అంబిగ్యూటీ పెట్టి అందులో వాళ్ళకి సందేహాలు రేకెత్తించేట్లు చేయను నేను హైదరాబాద్ అమరావతి రెండు రాజధానులు ఉన్నాయని చట్టంలో ఉంది అని చెప్పాను అది చట్టంలో చేశారు అని చెప్పాను అది అమరావతి రాజధాని అమరావతి మా ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ మా ప్రభుత్వ విధానం ప్రకారం మా ప్రభుత్వ ఆలోచన మా పార్టీ విధానం ప్రకారం అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎస్